చిత్తూరు నగరంలోని దర్గకూడలి వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు కొవ్వొత్తి వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక మహాశిల ఫలకం తొలగించడంతో చిత్తూరు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చిత్తూరు దర్గకూడలి వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తి వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై కూటమి ప్రభుత్వ దాడిని రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంగా, ప్రజాస్వామ్య కూనీగా భావిస్తున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. దళితులు వారు బట్టలు వేసుకొని వాళ్ళ పిల్లలు ఉన్నత చదువుకున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. అతను లేకపోతే దళిత కులం లేకుండా ఉంటుంది. ఒక్కసారి చెప్తున్నా, దళిత నాయకులారా, దళిత ప్రజలారా, నువ్వు ఏ పార్టీలో ఉన్నా పర్వాలా, పార్టీ కాదు ముఖ్యము, దళితునికి అవమానం జరిగింది. దళితునికి అవమానం జరిగినప్పుడు నీకు జరిగినట్టే ఈరోజు నాకు జరిగింది. కాబట్టి దళితులు ఏకమైతేనే రాబో దినాలలో మనము ఈ లోకంలో, ఈ ప్రాంతంలో తిరగగలం. లేకపోతే ఒక వైఎస్ఆర్ పార్టీకి మాత్రం ఈ కారణం కాదు, కానీ దళితులకు అవమానం జరిగింది. ఈరోజు చెప్పాలనుకుంటే ఈరోజు టీడీపీ నాయకులు విజయవాడ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శిలా పలకాన్ని పగలగొడతా ఉంటే, ఇది వరకు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పెట్టిన శిలా పలకాలు ఎన్నో ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పలక కూడా పగలగొట్టకుండా ఆయన నీతి నిజాయితీగా రాజకీయం చేస్తే, మీ రాజకీయానికి వచ్చి 60 రోజుల్లోనే దళితుల్ని కొట్టలేక దళితుల ఓటు తీసుకొని దళితుల బలాన్ని పొందుకొని ఈరోజు దళితులు అవమానిస్తారా? ఈ విధంగానే ఉన్నారంటే కబడదారు చెప్తున్నా, రాబో దినాల్లో నీకు గుణపాఠం చెప్తామని దళితులుగా మేము హెచ్చరిస్తాము. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కులాలకి మతాలకి అతీతంగా పడుగు బలహీన వర్గాలే కాదు, ముఖ్యంగా దళిత గిరిజనుల్ని ఉద్దేశించి వారి బాగోగుల కొరకు ఏదైతే ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారో అటువంటి రాజ్యాంగ నిర్మాత కొరకు ఈ ప్రపంచంలోనే ఆయనకి గొప్పగా నివాళులు అర్పించాలి, ఆయన గొప్పగా నిలబడాలి అని వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూగా మనం రికార్డుల్లో ఆంధ్ర రాష్ట్రము అంబేద్కర్ గారిని గౌరవించినట్టు ఇంకెవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతో చాలా గొప్పగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొన్నటి రోజు, మొన్న నైట్, అంటే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదైనా పేరు మీద ఆంక్షలో లేదో మాకు అటువంటి పేరు కావాలా, మేము గొప్పగా నిలిచిపోవాలా చరిత్రలో అనేటువంటి పని అయితే రాత్రులు లైట్ లాపేసి పగలగొట్టి, శిలా పలకాలు పగలగొట్టి జగన్ గారి పేరుని తీసేయడం కాదండి. మీకు అంత ధైర్యం ఉండి ఉంటే కనుక నిజంగా మార్చాలి అన్న ఉద్దేశం మీలో ఉంది అనేది ప్రజలకి తెలియజెప్పి, మేము ప్రభుత్వంలో ఉన్నాము, గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమి మా అన్ని మా అకౌంట్లో వేసుకోవాలి అన్న దురుద్దేశంతో మేము ఇలాంటివి చేస్తున్నాము అని చెప్పుకుంటే బాగుండేది. మీరు శిలా పలకాలు ధ్వంసం చేయగలుగుతారేమో, పేర్లు చెరిపేయగలుగుతారేమో, కానీ దళిత, బడుగు, బలహీన వర్గ, గిరిజన, ఆదివాసీ బిడ్డల మనసుల్లో నిరంతరం నిత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును స్మరించుకునే విధంగా వారందరి బాగోగుల కోసం బాగోగుల కోసం పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి పేరును చెరిపేసి ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి తెలుగు బిడ్డలందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకున్నారు, ఏమి చాటి చెప్పాలనుకుంటున్నారు అనేది మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం తరఫు నుంచి ఇటువంటి చర్యల్ని, ఇటువంటి దుశ్చర్యల్ని ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ప్రయాణం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయాణం చేస్తూ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నిజానంద రెడ్డి గారి నాయకత్వంలో చిత్తూరు నియోజకవర్గంలో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారి శిలా విగ్రహం దగ్గర జరిగినటువంటి దుశ్చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నారు. అంబేద్కర్ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. ఊరికే కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయికి ఒక సూది వేసిన వ్యక్తి ఒకే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మీ వల్ల అవునా, వాళ్ళకి కొట్టినోడు వల్ల అవునా, ఆయన చేసే కార్యక్రమ సేవలు నీ వల్ల చేసేదానికి అవుతుందా? ఈర్చ మాత్రమే నీతో ఉంటుంది, పనిదానం జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది.
అత్యచ్చుడు పలక మాత్రం టచ్ చేసావు, మనుషుల్ని టచ్ చేయలేవు. ఇంకొకటి తెలుసా, 60% ఎస్సీ బీసీ మైనారిటీ మ్యాన్, 60% మ్యాన్. ఎవరు సిలకా పొల్ల కొట్టినావా నాన్నారే, 60% రా అబద్ధం చెప్పి రాజకీయంలో ఎప్పుడు రాడురా జగన్మోహన్ రెడ్డి. అవుతే అవుతుంది, కాదే కాదు అవుతుంది అని చెప్పేవాడురా. నీకు 15, నీకు 15, నీకు 15 ని ఏమర్చుకున్నవాడు, నీకు 15, నీకు 15, నీకు 15 వచ్చింది, ఒకే 15 మిగిలింది, ఏమి లేదు. నేను నువ్వు ఏమార్చు తెలుసుకున్నావు, సుఖవాస అయినావు. మేము ఏమారిపోయినామని మేమంతా పరిచేసులైనాం. రాబోయే రోజుల్లో, రాబోయే రోజుల్లో, రాబోయే రోజుల్లో గుర్తు పెట్టుకో, ఈ అంబేద్కర్ సిల్క్ పల్కిన పెట్టావు కదా నేమ్నే, రాజశేఖర్ రెడ్డి కొడుకు బిడ్డ నేమ్నే, మళ్ళీ మేము ఎట్లా అధికిస్తాము చూడు, ఈ చిత్తూరు పట్టణంలో మళ్ళీ అధికిస్తాము చూడు. నిజానంద రెడ్డి, నిజానంద రెడ్డి ఈ చిత్తూరు పట్టణంలో ప్రతి వ్యక్తి గుండెలో ఉన్నాడు, ప్రతి మనసులో ఉన్నాడు. ఎప్పుడు ఆగిపోదు, ఎప్పుడు ఆగిపోదు, రోజు దగ్గర వస్తున్నది. నువ్వు మాటను నువ్వే కాపాడుకోలేదు. మా అంబేద్కర్ సిల్క పలకన కొట్టి నువ్వు ఏం చేసుకోపోతావరా రే తమ్ముళ్ళారా అనా. సరే తమ్ముడు, వేరే మాట్లాడలే నేను, నీ మారి మాట్లాడలే. నువ్వు 3 ఇచ్చు చూడు, అప్పుడే నువ్వు రాజకీయం చేస్తావు. ఇచ్చిన 3 పీకేసి 1 ఇచ్చావాడు. నువ్వు చిల్లా పలక కొట్టి ఏమి, ఇంకా వేరే పలక కొట్టి నాకేముంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.